హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో పాలకూరతో ఎంతో రుచిగా చేసుకునే పాలకూర ఉల్లికారాన్ని చూపించబోతున్నానండి. ఎప్పుడు చేసుకునే పాలకూర పప్పు వేపుడే కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా మరింత రుచిగా ఈ విధంగా పాలకూర ఉల్లికారాన్ని ట్రై చేయండి. రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. నిన్న మా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఇలా చేసి పెట్టానండి, ఎంతో ఇష్టంగా తిన్నారండి. మీరు కూడా ఇలా నేను చెప్పినట్లు పాలకూర ఉల్లికారాన్ని ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుందండి. పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. కమ్మగా ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఉల్లికారం. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ తినాలనిపిస్తుందండి, అంత రుచిగా చాలా కమ్మగా ఉంటుంది. పాలకూర ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి. మరి చాలా టేస్టీగా ఉండే ఉల్లికారాన్ని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఇక్కడ ఉల్లికారం కోసం నేను ముందుగా పాలకూర 4 కట్టలు తీసుకున్నానండి. 4 బంచ్ తీసుకొని ఇలా నేను మార్కెట్ నుంచి తీసుకొచ్చినప్పుడే ఇలా కట్ చేసి బాక్స్లో ఉంచుకుంటున్నానండి. శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజు 3 ఆనియన్ తీసుకున్నానండి. ఇప్పుడు దీని నుంచి పైన తొక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఉల్లికారం. వేడి అన్నంలో వేసుకొని తిన్నా, చపాతీతో తిన్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయి. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత మొత్తం ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మరీ సన్నగా కాకుండా కొంచెం లావుగా ముక్కల్ని కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా ఆనియన్ మొత్తం కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలను ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక పాన్ పెట్టుకున్నానండి. స్టవ్ మీద పాన్ పెట్టుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో శనగపప్పు, పచ్చి శనగపప్పు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 2 టీ స్పూన్ వేసుకోవాలండి. వేసుకొని 1-2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి. ఇలా ఆనియన్ని మరీ రెడ్గా ఫ్రై చేసే అవసరం లేదండి, కొంచెం సాఫ్ట్ అయితే చాలు. 3-4 నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఆనియన్ని కొంచెం సాఫ్ట్ చేసుకొని పక్కకు పెట్టుకొని చల్లారించుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1-2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దీంట్లో పోపు దినుసులు వేసుకోవాలండి. జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, పచ్చి శనగపప్పు 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు 2 తుంచి వేసుకోవాలి. వెల్లుల్లి ఏమో ఇలా 3-4 తీసుకొని రెబ్బలను కొంచెం దంచి కచ్చపచ్చగా వేసుకోవాలండి. 9-10 దాకా కర్రీ లీవ్స్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి కాస్త. ఇప్పుడు దీంట్లో ముందుగా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకున్న పాలకూరని వేసుకోవాలి. మొత్తం పాలకూరని దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో తొందరగా మగ్గడానికి ఇక్కడ నేను టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకుంటున్నానండి. ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి బాగా. అప్పటి వరకు ముందుగా చల్లారిన మనం ఆనియన్, పప్పు దినుసులు ఉన్నాయి కదా, ఇక్కడ నేను చిన్న రోల్లో దంచుకుంటున్నానండి. మీరు కావాలంటే మిక్సీలో అయినా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే చిన్న రోల్లో ఇలా దంచుకుంటున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా చేస్తే. ఇలా కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇలా బాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. మిక్సీలో వేసుకున్నా కూడా చాలా తొందరగా అయిపోతుందండి. మీకు నచ్చినట్లు మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఇదే విధంగా మిగతాది కూడా వేసుకొని కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ 2 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. కారం ఏమో మీ టేస్ట్ని బట్టి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ కారాన్ని పక్కకు పెట్టుకోవాలండి. ఇలా బాగా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు చూడండి పాలకూరలో కాస్త వాటర్ రిలీజ్ అయిందండి. ఈ వాటర్ మొత్తం దగ్గరికి అయ్యే వరకు కొంచెం పాలకూర సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూడండి వాటర్ మొత్తం ఇంకిపోయినాయండి. ముందుగా మనం చిన్న రోల్లో దంచుకున్న ఉల్లికారాన్ని దీంట్లో వేసుకోవాలండి. ఇలా వేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, అన్నంలో మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా పాలకూరలో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి
ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. చూడండి ఇక్కడ నేను 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఆయిల్ సపరేట్ అయింది కదా. ఇప్పుడు ఈ టైంలో మనం ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి, చూస్తేనే తినేయాలనిపించేలా చాలా రుచిగా ఉంటుందండి. ఎప్పుడు చేసే పాలకూర పప్పులు కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు బౌల్లోకి తీసుకోవాలండి. చూడండి తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు పాలకూర తీసుకొచ్చినా ఇదే విధంగా చేస్తారండి, అంత రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకు కూడా బాగా నచ్చుతుందండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నా కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి ఇక్కడ నేను అన్నంలో మిగతా కొంచెం ఆ ప్యాన్లోనే కాస్త అన్నం వేసుకొని మిక్స్ చేసుకొని తింటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇలాగైనా మీరు చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి. చాలా బెస్ట్ రెసిపీ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.